मंत्री अमरनाथ पै पेंदुर्ति पोलीस स्टेशन लो फिर्यादु जनसेना पार्टी अधिनेत पवन कल्याण पै अनुचित व्याख्यलकु पाल्पडिना एपी आईटी मंत्री गुडिवाड अमरनाथ पै केसु नमोदु चेयालंटू जनसेना पार्टी नायकुलु पेंदुर्ति पोलीस स्टेशन लो फिर्यादु चेशारु। ई अंशंपै जनसेना वीर महिला पार्वती मात्लाडुतू एपी आईटी मंत्रिगा प्रमाण स्वीकारं चेसि ముచ్చటగా 3 రోజులు కాకముందే ప్రజలకు 3 మంచి పనులు చేయటం చేతకాక పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలకు దిగటం మంత్రి అమర్నాథ్ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు। సీఎం జగన్ మంత్రి పదవి ఇచ్చినప్పటికీ ప్రజల్లో గుర్తింపుకు నోచుకోకపోవడం గమనించిన మంత్రి అమర్ పవన్ కళ్యాణ్ ని తిట్టటం ద్వారా పాపులర్ కావాలని పాకులాడుతున్నాడని ఆరోపించారు। లోకల్ నాన్ లోకల్ ఇంటర్నేషనల్ అంటూ మహిళలను కించపరిచే విధంగా అమర్ వ్యాఖ్యలు ఉన్నాయని వాటిని దృష్టిలో పెట్టుకొని మంత్రి అమర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశామన్నారు। వైకాపా పాలన పాలకుల తీరును ప్రజలు గమనిస్తున్నారని తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు। ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జనార్దన శ్రీకాంత్, ఉరిటి లక్కీ గోవింద్, జుత్తాడ శ్రీను నాయుడు, శ్రీను, షకీబ్, అశోక్, శేఖర్, లీలా, మీనాక్షి, జయ, శివాజీ జన సైనికులు పాల్గొన్నారు। आंध्रप्रदेश मंत्रिवर्य गुरुवार अमरनाथ गारे जगह प्रतिनिधि पवन कल्याण गार व्यक्तिगत सूची मम्मी एंत शोभ गुरी अलागे पूर्ति कोबर चपदूर गुड़वाड़ अमरनाथ गार मंत्रि पदव केवल पवन कल्याण गार नामस्मरण तो मंत्रि पदव वे अला मंत्रि पदों ने उपयोगुनी तन गेल्ड अनकापल प्रजक विशाखपट प्रजक निरुद्योग निर्मूलन चयन के कृषि चेयर को अभी माने व्यक्तिगत पवन कल्याण सूची मम्मी अंदर शोभ कृषि गुरुवाड़ अमरनाथ गार वेषरत पवन कल्याण गार क्षमापण चाली मीडिया मुख्य जनसेन पार्टी तरफ नीचे डिफेन जनाल मंच पे प्रदेश मंच पान।
స్ట్రీట్లో మాట్లాడుతూ అసందర్భంగా అనాలోచితంగా అసభ్యకరంగా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి పై సమస్యలపై మాట్లాడితే వీళ్ళు సమస్యల మీద మాట్లాడకుండా వ్యక్తిగతంగా దోషణ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద అదేవిధంగా ఆడవాళ్ళను లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ అని చెప్పి ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మాట్లాడుతుంది జనసేన పార్టీ పెండితి నియోజకవర్గ జనసేన పార్టీ సైనికులు వీరమహిళలందరూ కలిసి రాత్రి అంతా చాలా మానసికంగా బాధపడ్డాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెండితి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరగడానికి ఈరోజు పెండు స్టేషన్కి రావడం జరిగింది. పెండుకి పోలీసులందరూ కూడా మా యొక్క కంప్లైంట్ని సుమోటోగా స్వీకరించి గుడివాడ అమర్నాథ్ గారిపై ఒక చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.